కరక్కాయ పౌడర్ కేసులో బాధితుల సంఖ్య అంతకంతకీ పెరుగుతోంది. 1,300 ఇస్తామంటూ ఆశ పెట్టేసరికి జనం పెద్ద సంఖ్యలో మోసగాళ్ల ట్రాప్లో పడ్డారు. జాదుగాళ్ల మోసానికి గురైన వాళ్ల సంఖ్య ఇప్పటికే 150కి చేరింది. ఇంకా అనేక మంది ఈ జాబితాలో ఉండొచ్చని తెలుస్తోంది. మొదట్లో చెప్పింది చెప్పినట్లే డబ్బులు చెల్లించడంతో అందరూ ఈ మాయలో పడ్డారని, ఆ తరువాత కొన్ని రోజులకు మోసగాళ్లు అసలు రూపం బయటపెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేసిన దుర్మార్గుల్ని అరెస్టు చేయాలంటూ బాధితులు పోలీసుల ముందు వాపోతున్నారు. డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయ ఇస్తామని, ఆ కిలోని పొడి చేసి ఇస్తే 1,000 రూపాయలతో పాటు మరి 300 కలిపి ఇస్తామంటూ కేపీహెచ్బీ కాలనీలో భారీ మోసం నిన్న వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద చూస్తే మనకు తెలిసింది కేపీహెచ్బీలో ఎస్ఐఎంటీ పేరుట ఒక కంపెనీ ఓపెన్ చేశారు. అయితే ఆ మాటూరు అనిల్ కుమార్తో పాటు దేవరాజ్ మల్లికార్జున్ వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళందరూ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థను ఏర్పాటు చేసి మార్కెట్లో ఏదైతే అమాయక ప్రజలను నమ్మించి 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయ ఇస్తామని, కరక్కాయ పొడి చేస్తే మరో 300 కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది ఇలాగా ఇప్పటికే వచ్చి ఒక 3.5 కోట్ల వరకు మోసం చేసినట్టు తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో బాధితులు కూడా కేపీజీ పోలీస్ స్టేషన్కి వచ్చారు. 100ల సంఖ్యలో వచ్చి అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇటు మల్లికార్జున్తో పాటు అనిల్ కుమార్ దేవరాజ్ ఇద్దరు కూడా పరారీలు ఉన్నారు. వాళ్ళ కోసము పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాళ్ళ కోసం తిరుగుతున్నారు. ప్రస్తుతానికి చూస్తే మాత్రం బాధితులందరూ కూడా కేపీజీ పోలీస్ స్టేషన్ వచ్చి మొరబెట్టుకుంటున్నారు. ముందుగా నమ్మించడానికి ఏదైతే బాధితులందరూ కూడా టైం టు టైం ఏదైతే కరక్కాయ పొడి కొట్టించిన తర్వాత వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగింది. అయితే ఇదే నమ్మకంతో ఏదైతే చాలా మంది 1,00,000 కొద్దీ డిపాజిట్ చేసి కరక్కాయ తీసుకెళ్లి పొడి చేసి ఇవ్వడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా మల్లికార్జున్తో పాటు అనిల్ కుమార్ కూడా కనిపించకపోవడం, అదేవిధంగా ఆఫీస్ మూవేయడంతో తాము మోసపోయామని చెప్పేసి బాధితులు కేపీజీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి బాధితులు మనతో ఉన్నారు. చెప్పండి, అది మేము ఎంత డిపాజిట్ చేశారు, అట్లా ఏంది స్కీమ్ ఏంటంటే దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ దేవరాజ్ అనేతను ఈ డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోయేటట్టుగా తెలిసింది. జనరల్గా ఇప్పుడు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాల్సింది మనం రెండు విషయాలు. ఏంటంటే ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటట్టుగా మహిళలకు ప్రత్యేకంగా వీళ్ళు కరక్కాయల పొడిని చేసి ఇస్తే మీరు డబ్బులు సంపాదించవచ్చు అన్నట్టుగా బాజాప్తా సుమా టీవీ అనే దాంట్లో యాడ్ పోస్టింగ్ చేశారు. అక్కడక్కడ వీళ్ళు అటు పోస్టర్లు పెట్టారు. అదే ద్వారా మౌత్ టాకింగ్ తర్వాత దీంతో చాలా బాగా ఇది స్ప్రెడ్ అయ్యింది. పోలీస్ వాళ్ళకి, ఉన్నతాధికారుల వాళ్ళకి, ప్రభుత్వానికి మనవి చేస్తుంది ఏంటంటే మీరు వాళ్ళ బుక్ కీపింగ్స్, వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసి ఎంతమంది బాధితులు ఉన్నారు, అందులో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, వాళ్ళ గురించి వాళ్ళు ఒక్కొక్కరు ఎంత మల్టిపుల్ రిసెర్చ్ తీసుకున్నారు, వాళ్ళ అకౌంట్స్ ఏంది, ఎంత ట్రాన్సాక్షన్ జరిగాయి, వాళ్ళ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ఏంది, ఎంత ఇన్కమ్ వాళ్ళు తీసుకున్నారు. ఇక బాధితుల సంఖ్య అంతకంతకీ పెరుగుతుండడంతో పోలీసులు కూడా ఈ కేసు మీద సీరియస్గా దృష్టి సారించారు. చీటింగ్ కేసు నిందితుల్ని పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ సీఐ కుశాల్కర్ తెలిపారు. వీలైనంత త్వరగా మోసగాళ్ళని పట్టుకుని తీరుతామని పోలీసులు ధీమాగా ఉన్నారు. వైరల్ అయింది ఈ బిజినెస్. ఇక్కడ 10,000 పెడితే మనకు 3,000 కల్పిస్తున్నాడు విదిన్ 1 వీక్. కాబట్టి రొటేషన్ చేస్తా పోయిండు. రొటేషన్ చేసిన తర్వాత ఇంకో స్కీమ్ ఏం తెచ్చిందంటే 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఒకటేసారి 100 కేజెస్, 1,00,000 రూపాయలు పే చేసి 100 కేజెస్ తీసుకుపోవచ్చు. 3 నెలలు గడువు ఇస్తాము. 3 నెలలు తయారు చేసుకుని తీసుకుని వస్తే దానికి 1,30,000 రూపాయలు మీకు యాడ్ చేసి ఇస్తామని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టింది. ఎట్లాగూ